మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరపున దాతల సహకారంతో గత 595 రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ది ముంబై ఆంధ్ర మహాసభ మరియు జింకానా వారి దృష్టికి వెళ్ళింది. ఈ నెల 24న ముంబైలో ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అయిన మధు మహేష్ దంపతులను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ముంబై ఆంధ్ర మహాసభ నందు సన్మానం పొందిన మధు మహేష్ దంపతులను మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ మాట్లాడుతూ దాతల సహకారంతో ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ముంబై వరకు తీసుకెళ్లిన ట్రస్ట్ సభ్యులకు దాతలకు శ్రేయోభిలాషులకు మరియు పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ సభ్యులు పోలాస రాజేందర్ మాట్లాడుతూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు గుర్తించి ట్రస్ట్ సభ్యులైన మధు మహేష్ దంపతులకు ముంబై ఆంధ్ర మహాసభ జింకానాలో సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ దంపతులు, గొంగళ్ల రవికుమార్ దంపతులు, నాగుల చంద్రశేఖర్, తోట రాజు, పలాస రాజేందర్, గొండ ప్రసాద్, గోగికారి సత్యం తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి అక్కడ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా దంపతులకు సన్మాన కార్యక్రమము, అవార్డు కార్యక్రమము చేయడం జరిగింది. ఇట్టి అవార్డు అనేది నా ఒక్కరికి సంబంధించింది కాదు, మన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ 11 గ్రూపుల్లో ఉన్న 2773 మంది సభ్యులందరికీ వర్తిస్తుందని, ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ చేసినటువంటి అత్యన్నదాన ఈ రోజు వరకు కూడా జరుగుతుంటుంది. ఇటు కార్యక్రమం విజయవంతం అవుతున్నది. దీన్ని యొక్క ముంబై ఆంధ్ర మహాసభ వాళ్ళు గుర్తించి మా యొక్క